ప్రైజ్ ద లార్డ్. మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరం యొక్క సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు నామములో శుభవందనాలు. దేవుని బిడ్డలారా, రేపు ఉదయకాలం జనతా కర్ఫ్యూ విధించినందున రేపు ఆదివారం ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే యూట్యూబ్ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని మీరు వీక్షించండి. రేపు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దయచేసి ఎవ్వరు బయటికి వెళ్ళకండి, బయటకు రాకండి, బయటకు తిరగకండి. కరోనా వైరస్ బాగా విస్తరిస్తున్నటువంటి ఈ సమయంలో, ప్రపంచ దేశాలను కంబలిస్తున్నటువంటి దినాల్లో, మరి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు చేపట్టినందున దయచేసి సమూహములుగా ఎక్కడ కూడకూడదని వారు ఆ యొక్క వివరాలు తెలిపినందున దయచేసి ఆ యొక్క కరోనా వైరస్ కంట్రోల్ చేయుటకై దయచేసి తగు జాగ్రత్తలు తీసుకుందాం. దయచేసి రేపు ఉదయకాల సమయంలో ఆరాధనకు దయచేసి ఎవరు బయటకు రాకండి, తిరగకండి. మీ గృహంలోనే, మీ ఇంట్లోనే మరి ప్రభువుని ఆరాధన చేసుకోనండి, మీ కుటుంబం అంతా కలిసి. అదే సమయంలో ఫేస్బుక్ లైవ్ ద్వారా రేపు ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు, అలాగే సాయంత్రం 7 నుండి 8:30 వరకు ఫేస్బుక్ లైవ్ అలాగే యూట్యూబ్ ద్వారా మరి దేవుని వాక్యాన్ని లైవ్ ఆరాధనలో వాక్యాన్ని తిలకించండి. ఫేస్బుక్ లైవ్లో శాంసన్ రాజు గొట్టుముక్కల, అలాగే యూట్యూబ్లో అలాగూ టైప్ చేసినట్లయితే మనకు లైవ్ వస్తుంది. దయచేసి మరి తప్పకుండా రేపు ఉదయకాలం నుండి రాత్రి వరకు ఎవరు దయచేసి బయటకు వెళ్ళకండి, అలాగే తిరగకండి. అలాగే ఆ యొక్క కరోనా వ్యాధి వ్యాపించకుండానట్లుగా మీరు కూడా దయచేసి పరిశుభ్రతను పాటించండి. పరిసరాలు, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోండి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ దగ్గర పెట్టుకుని తప్పకుండా జాగ్రత్తగా మరి మీ కుటుంబాలు మరి ఆరోగ్యంగా క్షేమంగా దేవుని దీవెనలతో మీరు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. మళ్ళీ అలాగే వాక్యము ద్వారా ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థతను దేవుడు అనుగ్రహించుచున్నాడు, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద కాచినట్లుగా ప్రభు మనలను కాస్తూ ఉన్నారు గనక దేవుని బిడ్డలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలని. నీ దేహము దేవుని ఆలయము గనక జాగ్రత్తలు పాటించి, అలాగే రేపు మర్చిపోకండి ఆదివారం మీరు దయచేసి ఎక్కడికి బయటకు వెళ్ళకండి, బయటకు రాకండి. మీ ఇంట్లోనే చక్కగా లైవ్ ద్వారా, FB లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని తిలకించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి స్తుతించి, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన పట్టణంలో, అలాగే మన గ్రామాల్లో ఏ ఒక్కరూ కూడా ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ప్రభు కాపాడునట్లుగా, రక్షించునట్లుగా, అందరికీ ఆరోగ్యమును, ఆనందమును, అభిషేకమును, అలాగే రక్షణను ప్రభు ప్రసాదించినట్లుగా మనమందరం కూడా ఎవరి గృహాల్లో వారు ఉండి కలిసి ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతించుదాం, ప్రభు రాకడకే సిద్ధపడదాం. దేవుడు మెండుగా మిమ్ములను, మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దీవించునగాక. యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరం యొక్క సంఘ బిడ్డలందరూ ఈ విషయాన్ని గ్రహించి, గమనించి మీ గృహాల్లో ఉండి ప్రార్థించుకోవాలని, లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రభు మెండుగా మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునగాక. గాడ్ బ్లెస్ యూ.